हेलो वन, वेलकम टू आवर क्लास। ఎవరైతే ఎస్పెషల్లీ రైల్వే కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ ఛానల్ ప్రత్యేకంగా రైల్వే కోసమే స్టార్ట్ చేయడం జరిగింది। సో రెగ్యులర్ క్లాసెస్ ఎన్ని డేస్ చేయకపోవడానికి గల కారణం కొద్దిగా ఆఫీస్ లో వర్క్ బిజీ ఉండే, ప్రెసెంట్ కోవిడ్ కారణంగా చాలా రిలీఫ్ ఉంది కనుక వీడియో చేస్తా ఉన్నాను। అదే విధంగా గ్రూప్ డి వాళ్ళ కోసం ప్రత్యేకంగా, ఎందుకంటే గ్రూప్ డి ఎన్టీపీసీ తో కంపేర్ చేసుకుంటే సింగిల్ పేపర్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో, అదే విధంగా ఈసారి లాస్ట్ టైం మీకు లాస్ట్ చాయిస్, ఎందుకంటే నెక్స్ట్ టైం నుండి గ్రూప్ డి ఏదైతే ఉందో ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి మొదలు పెట్టబోతా ఉన్నాను। దాంతోపాటు ఇంత మోతాదులో అంటే ఇన్ని ఎక్కువ సంఖ్యలో పోస్టులు అనేది రిలీజ్ చేయరు। ఎవరైతే ఖచ్చితంగా మేము ఈసారి రైల్వేలో ఉండాలి అని భావిస్తూ ఉన్నారో వారికి మాత్రం ప్రతి ఏమంటారు ప్రతి క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి। నేను పెట్టే ప్రతి వీడియో చూడండి, పీడిఎఫ్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి। మీరు ఇంకా వేరే ఏది అవసరం లేదండి, చదవాల్సిన అవసరం ఏదీ లేదు। మీకు రిజల్ట్ వచ్చాక మీ నెంబర్ అందులో ఉంటుంది, దానికి నేను గ్యారంటీ। ఓకే, సో మనం గత 6 క్లాసెస్ నుండి లాస్ట్ 6 క్లాసెస్లో 1869 to 1948 గాంధీజీ గారి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి టాపిక్ మీద అడిగే అవకాశం ఉంది, ఇంపార్టెంట్ రోల్స్ ఏంటి అనేది అన్ని కూడా చూసాం। సో ఈ 7th క్లాస్తో గాంధీజీ గారి గురించి కంప్లీట్ అయిపోతుంది। ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి గాంధీ పీరియడ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసి ఈ 7 వీడియోస్ చూడండి। సో మోస్ట్లీ 1.5 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు। ఓకే, సో మీకు ఈ 7 వీడియోస్లో ఉన్న మ్యాటరు ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ టెక్స్ట్ బుక్లో కానీ ఇదే ఆర్డర్లో ఉన్నది। ఓకే, సో అది ఆర్డర్ అంతా నేను క్లియర్గా రాయడం జరిగింది। దీనికి 2-3 బుక్స్ నేను రిఫర్ చేశాను, ఒకటి ఆటోబయోగ్రఫీ గాంధీజీ, అదేవిధంగా బిపిన్ చంద్ర గాంధీ, ఈ 2 బుక్స్ రిఫర్ చేసి మీకు అందించడం జరిగింది। ఓకే, సో లాస్ట్ క్లాస్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మీకు జాబ్ లేదు, మీరు డిప్రెషన్లో ఉన్నారని నేను అనుకుంటా, నచ్చకపోయినా డిస్లైక్ కొట్టే ఉంటారు కదా, డిస్లైక్ కొట్టే వాళ్ళు ఉంటారు, ఇట్లా పెద్దగానే క్లాస్ ఇట్లా అప్లోడ్ చేయగానే క్లిక్ అని కొడతారు డిస్లైక్, వాళ్ళకి నేను ఒకటే చెప్తా, నాకు గౌడ్ జాబ్ ఉంది, మీకు గౌడ్ జాబ్ లేదు, నేను హ్యాపీగా ఉన్నా మీరు డిప్రెషన్లో ఉన్నారు అంతే, రైట్? సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒకసారి చూసాం 1942లో గాంధీజీ గారు క్విట్ ఇండియా తీర్మానంలో టూ అనే నినాదం ఇచ్చారని చూసాం, అదేవిధంగా మన సింగపూర్లో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థని సుప్రభు గారు స్థాపించారని చూసాం। అయితే 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, ఈ క్రమంలోనే 1943లో జపాన్ సహాయంతో బ్రిటిష్ పనపై పోరాటం నడిపేందుకు సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వెళ్ళారు, అక్కడే ఐఎన్ఏ వారిచే నేతాజీగా పిలువబడ్డాడు, జై హింద్ అనే నినాదం కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఇవ్వడం జరిగింది। 1942-45 యుద్ధం ముగిసే వరకు దేశం ఎలాంటి రాజకీయ కార్యక్రమం లేదు, ఇక్కడ వరకు మనం క్లియర్గా చూసాం। సో నెక్స్ట్ ఏమైంది అనేది మనం చూద్దాం। 1945లో యుద్ధంలో జపాన్ ఓడిపోయింది, దానితో ఐఎన్ఏ కూడా పరాజయం పొందింది, ఎందుకంటే జపాన్కి సపోర్ట్గానే కదా సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళారు, సో ఆబ్వియస్లీ ఓడిపోయినట్లే బోస్ వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది। అయితే యుద్ధంలో పోలాండ్ తరపున బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు, విజయం పొందారు। యాక్చువల్గా ఒక విజయం పొందితే వాళ్ళకి ఆటోమేటిక్ ఏమొస్తుంది గారు, అంటే మేము బలవంతులం అనే నమ్మకం వాళ్ళకి వస్తుంది, సో ఇక మిగిలిన చిన్న చిన్న రాజ్యాలని ఇంకా తొక్కాలనే చూస్తూ ఉంటారు। కానీ భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు ఇచ్చారు అని ఒకసారి ఆలోచిస్తే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి। బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వడానికి వాళ్ళలో వచ్చిన మార్పులు, యుద్ధంలో బ్రిటిష్ గెలిచినప్పటికీ యుద్ధం వల్ల బ్రిటన్ కాకుండా అమెరికా సోవియట్ యూనియన్లు అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించారు, ఎందుకంటే ఒక యుద్ధం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎకనామికల్గా ఎంత లాస్ వస్తుందంటే చాలా లాస్ వస్తుంది, ఆర్థికంగా చాలా నష్టపోతారు। ఇప్పుడు సపోజ్ కోవిడ్ వల్లనే చూడండి,
ఈ కోవిడ్ వల్లనే ఎంత లాస్ అవుతాం. సో ఒక యుద్ధం అంటే కొన్ని దేశాలు కలిపి యుద్ధంలో పాల్గొంటే ఆటోమేటిక్గా ఆర్థికంగా చాలా దెబ్బతినాల్సి వస్తుంది. దీనివల్ల అమెరికా సోవియట్ యూనియన్ రాజ్యాలు మళ్ళీ అగ్ర రాజ్యాలుగా అంటే నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోయాయి. బ్రిటన్ ఆర్థిక మిలిటరీ శక్తి ధ్వంసమైంది, ఆబ్వియస్లీ ప్రాణ నష్టం జరుగుతుంది. అయితే కన్జర్వేటివ్ పార్టీ స్థానం లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న కన్జర్వేటివ్ పార్టీ స్థానంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే లేబర్ పార్టీలోని చాలా మంది ప్రముఖులు మన కాంగ్రెస్ యొక్క డిమాండ్లని బలపరిచారు. అంటే కాంగ్రెస్కి కొద్దిగా అనుకూలంగా ఉండేవాళ్ళు, అంటే వీళ్ళ డిమాండ్లు సరైనవే, ఆమోదించదగ్గవే అనే విధంగా కొద్దిగా సపోర్ట్గా ఉండేవాళ్ళు. సో ఈ కారణాల వల్ల వాళ్ళ యొక్క మనసు మారింది, స్వాతంత్రం ఇద్దామనే నిర్ణయానికి వచ్చారు. అయితే 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ యాట్లీ 1948 జూన్ నాటికి బ్రిటిష్ పాలకులు భారత్ వదిలి వెళ్తారని ప్రకటించడం జరిగింది. ఎప్పుడండి మొట్టమొదటిసారిగా మేము స్వాతంత్రం ఇస్తామని ఎప్పుడు చెప్పారంటే 1947 ఫిబ్రవరి 20న క్లెమెంట్ యాట్లీ గారు ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మొట్టమొదటిసారిగా ఎవరు ప్రకటించారు అంటే క్లెమెంట్ యాట్లీ ఎప్పుడు 1947 ఫిబ్రవరి 20న. అయితే 1947 మార్చి భారతదేశానికి వైరాయిగా వచ్చిన లార్డ్ మౌంట్ బాటెన్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిపి ఒక సూత్రాన్ని ప్రతిపాదించారు. అయితే అప్పటికే ముస్లిం లీగ్ మమ్మల్ని దేశం విభజించాలి, మాకు ఇంకో కొత్త రాజ్యం కావాలని వాళ్ళ యొక్క ధర్నాలు చేయడం ఇదంతా జరుగుతూ ఉంది. అప్పటికే మత కల్లోలాలు సృష్టించబడ్డే చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. అదే టైంలో వైస్రాయిగా వచ్చాడు ఎవరు, లార్డ్ మౌంట్ బాటన్. దీన్నే లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక అని కూడా అంటారు. ఈయన విభజించి దేశం స్వతంత్రం అవుతుంది కానీ ఐక్యంగా ఉండదు, దేశం విభజించబడుతుంది, కొత్తగా పాకిస్తాన్ సృష్టించబడుతుంది, పాకిస్తాన్ అనే కొత్త దేశం సృష్టించబడుతుంది అని ప్రకటించడం జరిగింది. సో దీంతో ముస్లిం లీగ్ వాళ్ళు కొద్దిగా సర్దుమణుగుతారు కదా. భారతదేశం పాకిస్తాన్ స్వతంత్ర దేశాలు కాబోతున్నాయనే ప్రకటన 1947 జూన్ 23న ప్రకటించారు. ఇక రెండు రాజ్యాలు ఏర్పడుతున్నాయని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మొదట్లో జునాగఢ్ మరియు హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మేము ఇండియాలో గలవం, మేము స్వతంత్ర రాజ్యాలుగానే ఉంటామనే విధంగా వీళ్ళు మాకు పట్టుబట్టారు. అయితే ప్రజాభిప్రాయం మేరకు జునాగఢ్ సైనిక చర్య అంటే పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్, ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్ మన భారతదేశంలో కలవడానికి ఒప్పుకున్నాయి. భారతదేశం 1947 ఆగస్టు 15న ఆనందోత్సాహాలతో ప్రథమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఎప్పుడండి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆ అర్ధరాత్రి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జెండా ఎగరవేయడం జరిగింది. భారత ప్రజలకు సత్యం, అహింస, ప్రేమ, ధైర్యం, మానుషత్వం ప్రబోధించిన గాంధీజీ స్వతంత్ర సమరంలో మత విద్వేషాలకు గురైన బాధితులను ఓదారుస్తూ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు సంబరాలు జరుగుతూ ఉంటే గాంధీజీ గారు ఆ మత ఘర్షణల్లో జరిగే కాలం చెల్లిపోయిన అంటే మరణించిన బాధితులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వారి యొక్క కుటుంబాలను పరామర్శిస్తూ ఈయన పర్యటించడం జరుగుతూ ఉంది. స్వాతంత్ర ఉత్సవ సంబరాలు ముగియక ముందుకే 1948 జనవరి 30న సాయంత్రం 5:17కి బిర్లా హౌస్ ఢిల్లీలో నాదూరాం వినాయక్ గాడ్సే గాంధీ గారిపై కాల్పులు జరిపాడు. దేదీప్యమానంగా వెలిగిన దీపాశిఖను ఆర్పివేయడం జరిగింది. సో రైట్ ఓకే. సో జనవరి 30న గాంధీజీ గారిని చంపివేయడం జరిగింది. ఎవరు? నాదూరాం వినాయక్ గాడ్సే. సో ఈ విధంగా 1869 to 1948 వరకు జర్నీ అంతా కూడా మనం గాంధీజీ గారిది చూసాం. సో చాలా ఎన్నో రకాల ఇబ్బందులు పడి స్వాతంత్రం అయితే లాస్ట్కి 1947లో రావడం జరిగింది. ఆ యొక్క సంబరాలు జరుగుతూ ఉన్నప్పుడే గాంధీజీ గారు కూడా మరణించారు. 1947లో జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రధానిగా లార్డ్ మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేయించారు. గాంధీజీ గారికి మహాత్మా అనే బిరుదునిచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.
ठागूर గారిని గురుదేవ్ అని పిలిచింది మహాత్మా గాంధీజీ గారు. సో ఇప్పటికి అంటే 1869 టు 1948 వరకు, అంటే గాంధీజీ పోర్బందర్లో జన్మించినప్పటి నుండి 1948 జనవరి 30 ఢిల్లీలో మరణించిన వరకు మనం ఏదైతే కాంపిటీటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసాం. సో ఎవరైతే సీరియస్గా అంటే బిస్కెట్ గాల లెక్క ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళు కాకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి క్లాస్ని చూడండి, పీడిఎఫ్లు తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ రైల్వే వాళ్ళకి నేను చెప్పేది మాత్రం ఒకటే, ఇది ప్రత్యేకంగా రైల్వే ఛానల్ అని మీ అందరికీ తెలిసిందే. సో మీకు జాబ్ వచ్చే వరకు నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, విష్ గుడ్ లక్.